నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ స్థాయిలోని 9 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వార్డు మహిళా కార్యదర్శుల విధి విధానాలపై ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, పొదలకూరు సీఐలు వైవి సోమయ్య, గంగాధర్లు మరియు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వార్డు మహిళా కార్యదర్శులతో మాట్లాడుతూ గ్రామ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన రక్షణ వ్యవస్థ కల్పించాలని, ప్రభుత్వ ఉద్దేశంతో ఏర్పడిన వార్డు మహిళా కార్యదర్శుల నియామకమని తెలిపారు. అలాగే గ్రామంలో చేయవలసిన విధి విధానాలు, ప్రజారక్షణకు చేపట్టవలసిన సూచనలు తెలిపారు. గ్రామాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ అసాంఘిక సంఘటనలు జరిగిన సమయంలో వెంటనే వాటి వివరాలను స్థానిక స్టేషన్ ఎస్ఐలకు తెలియపరచాలని, గ్రామంలో అన్ని చోట్ల తిరిగి ప్రజలకు కలిగే సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి సో ఈ ఆత్మకూరులో వీళ్ళందరికీ కూడా వర్క్షాప్ నిర్మించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే గ్రామ పోలీస్ అని మనం వ్యవస్థను పిలుస్తున్నామో, ఏ విషయమైతే ఈ వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో కూడా విస్తరించి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా గ్రామ స్థాయి లోపల వెళ్ళాలని గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది వచ్చిందో, దాంట్లో క్రమంగా ఈ గ్రామ మహిళా పోలీసులందరికీ కూడా మా డివిజన్ స్థాయిలో, ఆత్మకూరు డివిజన్ స్థాయిలో వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ సమీకరించి వీళ్ళ ఉద్యోగం అంటే ఏంటి, వీళ్ళ ఉద్యోగంలో చేయవలసిన బాధ్యతలు ఏంటి, దీనిలో కూడా ఏ చట్టాల మీద వాళ్ళు రియాక్ట్ కావాలి, అట్లాగే మహిళల పట్ల, శిశువుల పట్ల కానీ, బాల్య వివాహాల పట్ల కానీ, ఈ వరకట్న వేధింపుల పట్ల కానీ, అట్లాగే దిశ యాప్ని అందరి చేత ఎలా దిశ అనేది తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాన్సెప్ట్ అని, దాన్ని కూడా ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎక్కడ వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి స్త్రీలను కానీ, అట్లాగే గ్రామంలో ఉండే శాంతి భద్రతను కాపాడటానికి వాళ్ళు ఎవరితోటి కోఆర్డినేట్ కావాలి, ఎలా సింక్రనైజ్ చేసుకోవాలనే విషయం మీద అందరం కూడా ఈరోజు క్షుణ్ణంగా ఇక్కడ మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంటే సబ్ డివిజన్ ఉండే అందరు ఎస్ఐలు మరియు సిఐ పదవులు, సిఐ ఆఫీసులు వీళ్ళందరి చేత కూడా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది.